ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిజ్ నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిజ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. రెడీ అయిపోయింది, చెప్పరేమిటి గురు గారు? ఏం చెప్తావరా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా, ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తెగుద్ది. నాకు ఇక్కడి నుంచి చూస్తున్నారు సార్. శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు. ఆ సినిమాకి వెళ్ళాను. క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్, ఆర్కే నారాయణన్స్. మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు, అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్ట్, పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. చాలా కామన్ ప్రాబ్లం. ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ, ఈ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా. మరి ప్రేమ? ప్రేమ రసం కాదురా, చట్నీ. ప్రేమలా కాదురా? ప్రేమ 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 అంటున్నారు, కొంపతీసి మీద ఏమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? మీరు జుట్టల గాలి కుదలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. థ్యాంక్ యూ. చెప్పనా, మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. కొపతీస్ మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడైనా మనం వచ్చి చూమి ఆపరాని అప్రాచ్య పరిమాణాలు నువ్వు ఈ రోజు నుంచి.